సీమ గడిచిన పేరిట ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందంటూ సిపిఐ రాష్ట్ర నాయకుడు జగదీష్ మండిపడ్డారు. అనంతపురంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా సుప్రీంకోర్టులో చెప్పి కర్నూలులో హైకోర్టు ఇలా ఏర్పాటు చేస్తారని నిలదీశారు. సభకు రానివారు రాయలసీమ ద్రోహులంటూ మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సిపిఐ జగదీష్ స్పందించారు. అసలు ద్రోహులు వైసీపీ నాయకులే అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్నూలులో ఉంటుంది హైకోర్టు, నువ్వు కర్నూలులో పెడతామని బయట ప్రచారం చేస్తారు. కానీ సుప్రీంకోర్టులో మన రాజధాని పైన వాదనలు జరిగినప్పుడు స్వయాన ప్రభుత్వం యొక్క అడ్వకేట్ హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్పనని సుప్రీంకోర్టు సాక్షిగా ఆయన అక్కడ నమ్మబలకడం జరిగింది. మరి ఎవరు ద్రోహులు రాయలసీమలో? మరి ఈరోజు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి అక్కడ శిలాఫలకం